ఇండియాలో దాదాపు ఎనిమిది వందల భాషలు రెండు వేలకు పైచులకు యాసలు ఉన్నాయి అందులో లిపి ఉన్నవి లిపి లేనివి కూడా ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు భాషలకు అధికారిక గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇండియాకు జాతీయ భాష అంటూ ఏదీ లేదు హిందీ జాతీయ భాష కాదు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు హిందీని అభివృద్ధి చేసేదానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వందల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు హిందీ భాషకు ప్రాచీన హోదా కూడా లేదు చరిత్ర కూడా లేదు అయినా సరే హిందీని దేశమంతా రుద్దేదానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగానే ప్రాథమిక విద్యలో త్రిభాషా సూత్రాన్ని పెట్టడం జరిగింది మూడు భాషల విధానం వలన హిందేతర రాష్ట్రాలలో హిందీని రుద్దేదానికి ఇది ఒక అవకాశంగా భావించి చేస్తూ ఉంది ఈ మూడు భాషల విధానాన్ని రద్దు చేసి రెండు భాషల విధానాన్ని పెట్టాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా హిందీ మాట్లాడని మాట్లాడడం రానివారిని వివక్ష చూపుతూ హిందీ రానివారిని ఈ దేశ పౌరులుగా గుర్తించనేటువంటి దుస్థితికి అంత దుస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకుపోవడం జరిగింది ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి సంఘటనలు మనకు కళ్ళ ముందు ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి సంఘటనలు ఎదురై ఉంటాయి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కానీ కర్ణాటక కేరళ ఇటు ఈ ప్రాంత ఈ రాష్ట్రాలలో ఖచ్చితంగా అందరికీ కూడా ఎదురై ఉంటాయి ఈ ఈ మధ్య కాలంలోనే చెన్నై విమానాశ్రమంలో డిఎంకే పార్టీ ఎంపీ పార్లమెంటు సభ్యురాలు కనిమలి గారిని అక్కడికి వెళ్తే అక్కడ సిబ్ భద్రతా సిబ్బంది వాళ్ళు సూచనలు చేసేదానికి హిందీలో చేస్తే ఆమె నాకు హిందీ రాదు ఇంగ్లీష్లో చెప్పండి లేదా తమిళ్లో చెప్పండి అంటే హిందీ రాదా అయితే మీరు ఈ దేశ పౌరులు కాదా అనేటువంటి అటువంటి ప్రశ్నలు వేశారు అంటే హిందీ రాకపోతే ఈ దేశ పౌరులు కారు అనేటువంటి స్థాయికి ఈ కేంద్ర ప్రభుత్వాలు తీసుకుపోవడం జరిగింది అదే అదే ఇదే నెలలోనే ఈ మధ్య కాలంలోనే కేంద్ర ఆయుష్ శాఖ కేంద్ర ఆయుష్ శాఖ శిక్షణ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల నుండి మెడిసిన్కు సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా అక్కడికి హాజరు కావడం ఉంది ఆ శిక్షణా కార్యక్రమంలో హిందీ రానివారు బయటికి పోయిండని దక్షిణాది రాష్ట్రాలను ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం జరిగింది అంటే హిందీ రాకపోతే ఇంక ఏమి రానట్ట అంటే హిందీ రాకపోతే ఈ దేశ పౌరులు కానట్ట హిందీ ఏమైనా జాతీయ భాషనా హిందీ జాతీయ భాష కాదు అటువంటి అట్లాని ప్రాచీన హోదా కూడా లేదు అటువంటప్పుడు ఎందుకు హిందీ మాట్లాడాలి ఎందుకు హిందీ నేర్చుకోవాలి హిందీ ఎందుకు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది కేంద్ర ప్రభుత్వాలపైన కాబట్టి ఇటువంటి హిందీని అభివృద్ధి చేసే కార్యక్రమాలను ప్రభు కేంద్ర ప్రభుత్వాలు మానుకోవాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా హిందీ ఇప్పుడు స్థానికంగా ఏదైతే ఉన్నాయో స్థానికంగా ఈ చిన్న చిన్న గ్రామాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి బ్యాంకులు కానీ రైల్వే స్టేషన్లు కానీ లేదా మిగిలినటువంటి కేంద్ర కార్యాలయాల్లో హిందీలో అక్కడ సూచిక సూచిక పలకలు అంటే నేమ్ బోర్డులు హిందీలో పెట్టింటారు ఇక్కడ తెలుగు ప్రాథమికమైనటువంటి ప్రాథమికమైనటువంటి మాధ్యమము అమ్మ భాష తెలుగు లేదా మిగిలినటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు అక్కడి అయినా కూడా హిందీ ఎవరికి అర్థం కాదు కానీ అట్లా ఎందుకు బోర్డులు పెట్టడాంటే హిందీని కూడా ఒక రకంగా బలవంతంగా ఈ రూపంలో కూడా ఇది ఇదొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ఏదైతే హిందీ అయిన అభివృద్ధి కోసం చేస్తూ ఉందో అదేవిధంగా హిందేతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పన్నులు ఏదైతే ఉన్నాయో ఆ పన్నుల ద్వారా హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ పద్నాలుగున ప్రతి సంవత్సరం జరుగుతా జరుపుకుంటా ఉంది ఈ హిందీ దినోత్సవానికి సంబంధించినటువంటిది దాదాపు హిందీని హిందేతర రాష్ట్రాలలో ఎవరైతే హిందీని ప్రోత్సహించింటారో వారికి బహుమతులు కానీ ప్రోత్సాహాలు అవార్డులు ఇట్లాంటివి ఇస్తూ ఉన్నారు ఇటువంటి ఏదైతే హిందేతర రాష్ట్రాలలో హిందీ దినోత్సవాన్ని జరపకూడదు అటువంటి ప్రోత్సాహాలను అన్నీ కూడా ఆపాలి అదేవిధంగా హిందేతర రాష్ట్రాలలో కేంద్ర కార్యాలయాలలో హిందీ బోర్డులన్నీ కూడా తొలగించాలని కోరుతూ ఉన్నాం హిందీని హిందీ ఇతర రాష్ట్రాలలో బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు అదేవిధంగా ఏ భాషనైనా కూడా ఒక ప్రాంతం కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను అన్నింటి కూడా ధ్వంసం చేయాలంటే ముందుగా భాషను ధ్వంసం చేయాలనేది ధ్వంసం భాష ధ్వంసం అయిపోతే మిగిలినటువంటి అన్నీ కూడా సాంప్రదాయాలు కానీ ఆచార వ్యవహారాలన్నీ కూడా నాశనం అయిపోతాయి కాబట్టి హిందేతర రాష్ట్రాలలో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతో ఏదైతే ఉన్నాయో తెలుగు అదేవిధంగా ద ద్రావిడ భాషలకు సంబంధించి తెలుగు తమిళం మలయాళం కన్నడ అటువంటి భాషలు ఏదైతే ఉన్నాయో ఈ భాషలను ద్రావిడ సంస్కృతిని సాంప్రదాయాలను అన్నీ కూడా నాశనం కోసమే హిందీని బలవంతంగా రుద్దుతూ ఉన్నారు కాబట్టి హిందీని రద్దు చేయాలని కోరుతూ ఉన్నాం హిందేతర రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదు హిందీని బలవంతంగా విధించడం ఆపాలి హిందీ దినోత్సవాన్ని కూడా ఆపాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం లేకపోతే గన గతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ తర్వాత తెలంగా తమిళనాడు ప్రాంతంలో కానీ ఇప్పుడు కూడా చాలా ప్రాంతంలో కర్ణాటక కేరళలో జరుగుతూ ఉన్నాయి హిందీకి వ్యతిరేకంగా అంతటి స్థాయి కంటే ఇంకా తీవ్రమైనటువంటి ఉద్యమాలు ఎదుర్కో చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి హిందేతర రాష్ట్రాలలో హిందీ భాష దినోత్సవాన్ని జరపకూడదు హిందీని విధించకూడదు హిందీని భాష దినోత్సవాలు జరుపుకోవాలంటే హిందీ మాట్లాడే రాష్ట్రాలలో ఏదైతే అధికారిక భాషగా ఉన్నటువంటి రాష్ట్రాలలో వాళ్ళు ఆ రాష్ట్రాలే రా నిర్వహించుకోవాలి తప్ప కేంద్ర ప్రభుత్వం చేయకూడదని మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి లేకపోతే కన్నా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయని తెలియజేస్తా ఉన్నాం హిందీని బలవంతంగా విధించడం ఆపాలి హిందీని బలవంతంగా విధించడం ఆపాలి హిందీ వద్దు హిందీ వద్దే వద్దు హిందీని విధించే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు హిందీ వ్యతిరేక ఉద్యమాలు తప్ప తీవ్రమవుతాయి తిరుగుబాటు చేస్తామని ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం